అరే, కుక్క కరిచినా బక్కిరినా సమస్యరా, ఎంగిలి చేస్తే ఏం ప్రాబ్లం లేదు. అది మాత్రమే కాదురా, చిన్నప్పుడు నువ్వు చాలా సార్లు కుక్క పాలు తాగావు, అది నీ రక్తంలో కలిసిపోయింది, అందువల్ల కుక్క కరిచినా ఏ ప్రాబ్లము రాదు. ఇప్పుడు చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్లు గుర్తు చేసుకోవడం అవసరమా? కుక్క పాలు తాగాను, నక్క పాలు తాగానని ఇప్పుడు ఎవరైనా నిన్ను అడిగారా? ఇంకోసారి కుక్క గురించి నువ్వు మాట్లాడకూడదు, నేను మాట్లాడను. ఆషాఢానికి ఒక్కసారి, అమావాస్యకి ఒక్కసారి ఇంటికి రావడం, వచ్చినప్పుడంతా కుక్కలా మరగడం. ఫీల్ అవ్వకమ్మా. అరేంట్రా, ఇంత దగ్గర ఉన్నా కూడా కుక్క కరిచినప్పుడు, దోమలు కొట్టినప్పుడు మాత్రమే అమ్మ గుర్తుకొస్తుంది. లాస్ట్ టైం కూడా నేను కుక్క కరిచినప్పుడే వచ్చానా? కమ్, నైస్ బ్లెండ్ కాఫీ. లేదు సార్, లేట్ అయింది, నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్. ఇంకెవరికి కుక్కపాల గురించి చెప్పడం పెట్టుకోకు. బాగున్నాడా? మాట్లాడకండి. ఇంత పెద్ద ఇల్లు ఉన్నా బయట ఫ్రెండ్ రూమ్ లో ఉంటున్నాడు. వాడిని ఇంటికి రమ్మని చెప్పడానికి మనసు లేదు, క్షేమం గురించి ఆడుతున్నారు. తను ప్రపంచ సుందరైన పర్వాలేదు, తన కోసం నేను ఇంకొక నిమిషం కూడా నా లైఫ్ లో వేస్ట్ చేయను. రే, ఇక మీదటి వినోదిని మీరు కొత్తగా చూస్తారా? ఇప్పుడు కూడా మీరు కొత్తగానే ఉన్నారు, 1000 వాట్స్ బల్బు లాగా. ఎవరు సార్ ఆవిడ? సూపర్ స్టైల్ గా ఉన్నారు. అదే సార్, సంఫేలో మీతో ఐ లవ్ యూ చెప్పారట్టుగా ఆవిడ మిమ్మల్ని వెతుకుంటూ ఆఫీస్కి వచ్చేసారు. వచ్చేస్తున్నాడు. సూపర్ గా ఉన్నారు సార్, ఛాన్సే లేదు. ఎక్కడ ఆఫీస్ లో ఉందా? వెళ్ళిపోయారుగా. ఫోన్ నంబర్ ఇచ్చిందా? పేరు? మీకు ఆవిడ పేరు కూడా తెలియదు, కానీ ఆవిడకి మీరు పనిచేసే ఆఫీస్ దగ్గర నుంచి అన్ని తెలుసు. అంటే మీకు ఆవిడ ఐ లవ్ యూ చెప్పడం నిజమే సార్? నిజమేనట్టవా? అవును సార్. ఏం సార్, ఈరోజు సభ్యకి వెళ్ళలేదా? ఎక్కడ, నిన్నట్లాగా ఇక్కడికి వచ్చేసింది సార్. తిప్పుకోవడం, తిప్పలు పెట్టడం రెండు ఆడవాళ్ళకి వెనక పెట్టిన విద్య, చూసుకోండి. ఇంత తెలుస్తుందిగా, ఎవడైనా లవ్ చేయకుండా ఉన్నాడా? ఒకటి లవ్ చేస్తుంటే వాడికి అడ్వైస్ మాత్రం ఇవ్వండి, మూసుకుని పోరా. నేనే తను ఎటువైపు నుంచి ఎట్లా వస్తుందో టెన్షన్. ఇంత లవ్ చేస్తున్నారని మీరు తప్పుగా అనుకుంటే నన్నేం చేయమంటారు? ఈ ఆవిడ కర్మ వాడిది. అవండి. ఆయన మంచి పేరు పెట్టుకున్నారే, నీకు మాత్రం ఏంటి? ఇష్టం లేకుండా పిల్లానికి నీకు కష్టమైన పేరు పెట్టినట్టు. హలో, మీకు ఎవరు కావాలండి? నీ ఫ్రెండ్. నేను ఆఫీస్ కి వెళ్ళాను, కనిపించలేదు, అందుకే ఇక్కడికి వచ్చేసా. వెయిట్ చేయండి. చెప్పరా, ఇక్కడికి వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతుంది. ఎవరు? తనేరా, నేను నీ ఆఫీస్కి వచ్చిందట, నువ్వు కనిపించకపోతే నీకోసం ఇప్పుడు ఇంటికి వచ్చింది. ఇప్పుడే వచ్చేస్తున్నాను, మాట్లాడు. ఏదిరతను? ఇంకా నాయం, తను వెళ్ళిపోయింది, నువ్వు బతికిపోయావు. పొరా, నేను వచ్చే వరకు మాట్లాడుతూ ఉండమన్నానుగా. ఎవర్రా అమ్మాయి,
సవ్వేలో కలిసి ఐ లవ్ యూ చెప్పిందని చెప్పానుగా, తనే కన్ఫర్మ్ గా వీళ్ళు చూడొచ్చు అనుకున్నాను. ద బెస్ట్. అయ్యయ్యో, తనని తెలుసుంటే ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడుతుండేవాడిని కదరా. సూపర్ ఫిగర్ రామా, ఏంటి కొంచెం నోరెక్కువ అంతే. ప్లాన్ ఎంత